కానీ మీ బావగారి ద్రోహమేనా? బావగారి దయ. కానీ మీకు ద్రోహమేనా మీ బావగారిది? అది ద్రోహం అన్నా ఇంకేదన్నా కూడా అది కేసీఆర్ గారు అనుకోవాలి. నేను అన్ను, నాకు ఆయన అంటే ప్రాణం. నేను ప్రేమించిన, ప్రేమించి స్నేహం చేసిన ఆయన మరి ఏముంది ఆయనలో అనుకున్నాడు. ఆలీబాబా అద్భుత దీపం అనుకున్నాడు ఆయనని, లేకపోతే అదేదో ఏమనుకున్నాడు మరి. మన మాయమాటలు పడిపోయారు, ఏదో వశీకరణం చేశారు, వశీకరణమో గీశీకరణమో. కానీ మరి ఆయనకు ఎందుకు ఆ వశీకరణంలో పడిపోయారో తెలియదు. ఆయనకు టికెట్ ఇచ్చారు. నేను తయారు చేసిన టీం నా టీడీపీని యాజిసీస్గా తెచ్చి టీఆర్ఎస్లో కలిపితేనే టీఆర్ఎస్ అయింది. బోర్డు పెట్టినా టీఆర్ఎస్ లేదు నా కాన్స్టిట్యూన్సీలో, ఒక వార్డు మెంబర్ కూడా లేడు, ఒక సర్పంచ్ కూడా లేడు. అలాంటి కాడ టీఆర్ఎస్ అని బోర్డు పెట్టి మళ్ళీ నేను గెలిచి చూపించిన అదే సేమ్ టీమును పెట్టుకొని నా బొమ్మ లేకుండా నా గుంపుకు నా బోర్డు కార్డు వచ్చి నిలబడి ఫోటో దిగితే ఆయన గెలిపెట్టలేదండి. ఇప్పుడు గెలవమనండి, రేపు గెలిస్తే గెలుపు, ఛాలెంజ్ చేసి రేపు గెలిస్తే గెలుపు. ఎందుకంటే నేను ఒక పక్క రిజైన్ చేశాను, రిజైన్ కూడా కాదు, రేపటి నుంచి నామినేషన్లు, టికెట్ తీసుకొని వచ్చాడు, నామినేషన్ వేశాడు. నేను కాన్ఫిడెన్షియల్ ఉన్నా. మీకు తెలీదు? నాకు తెలియదు. అంటే అది ఒక రకమైన ఫోను. అంకుల్ ఎక్కడున్నారు? కాన్ఫిడెన్షియల్ ఉన్నానా? ఇంకెందుకు అంకుల్ ఎక్కడ? మీరు వచ్చేయండి వచ్చేయండి. ఏ నానా మీరైతే వచ్చేయండి చెప్తా పోయినా. ఏం నానా ఏమైంది? అది మీ బావగారు వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చారు, మీతో మాట్లాడతానన్నారు. అంటే మరి మాట్లాడిపోయండి అని. జ్వరం వచ్చింది పడుకున్నారు, రెండు మూడు రోజుల తర్వాత మాట్లాడుతున్నారు. రెండు మూడు రోజులు అంటే కథ అయిపోద్ది. అయిపోయి మళ్ళీ బాబు మోహన్ ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే. అది కాదు నాన్న, నేను ఇప్పుడు పోయి కలుస్తాను. నేను అంటే ఇప్పుడు కలవరు, రెండు మూడు రోజుల తర్వాత మాట్లాడుతానన్నాడు. జ్వరం సరే మంచిది మరి నేను వెళ్తాను మరి. నేను పిలుస్తాగా నీకెందుకు అన్నాడు. మూడు రోజులు చూశాను, ఒక వంద ఫోన్లు చేశాను పర్ డే, నో రిప్లై. మా బావగారు కానీ నో రిప్లై. ఏం చేస్తా అప్పుడు చెప్పండి నేను. అదే మీకే తెలియని ఏదో జరిగింది. ఏదో జరిగింది లేండి 100%. లేకపోతే నన్ను నా స్థాయికి మించినోడా, నాకంటే విద్యావంతుడా, నాకంటే పరిజ్ఞానం ఉన్నోడా, నాకంటే స్టారా, లేక 3 సార్లు ఎమ్మెల్యేనా, ఏంటి ఆయన 3 సార్లు 9 ఓట్లు 10 ఓట్లు వచ్చినోడు? జర్నలిస్ట్, మామూలు జర్నలిస్ట్. మామూలు అంటే తీన్మార్ మల్లన్న చెప్పింది కదా, 2 లైన్లు కరెక్ట్ రాయగలవాను అని. క్రాంతికి నాలిక మందమా? ఏ మందము, ఎక్కడుందో ఆ మందం కూడా. 2 అక్షరాలు రాయటం రాదు నీకు, నువ్వు ఒక జర్నలిస్ట్ అని అన్నాడుగా తీన్మార్ మల్లన్న. మరి ఆయన జర్నలిస్ట్ అయిన ఒక జర్నలిస్ట్ నువ్వు 2 లైన్లు రాయటం చేతగానోడు, నువ్వేం జర్నలిస్ట్ అన్నాడంటే అసలు చచ్చిపోవాలి. అది ఈ సిమునెత్తులు సిగ్గు చెరలేని వాళ్ళు అన్ని భరిస్తారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.